కేసీఆర్ గారు అనేకులకు ద్రోహం చేశారు. మళ్ళీ ఏంటంటే నిరుద్యోగులకు జాబులు ఇవ్వలేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిన్లు విద్యార్థులు చనిపోతున్నారు. వారికి ఇస్తానన్న హామీలు ఇవ్వలేదు. వాళ్ళు కొంచెం టీచర్స్ జాబ్ రావడం వల్ల కొంతమంది విద్యార్థులకు ఇంకా బోధన చెప్పేవారు. అదే కేసీఆర్ టీచర్ దగ్గరనే కదా నేర్చుకున్నది. 8000 పుస్తకాలు చదివినట్టాడు, 800 బోతులు మాట్లాడుతున్నాడు. అది పద్ధతి కాదు కదా. ఉద్యమకారులను ఉద్యమం చేస్తేనే ఆయన గద్దె మీద కూర్చున్నాడు. ఉద్యమకారులను అడగదొక్కిండు. ఒకసారి ఆయనకు బుద్ధి రావాలంటే గద్దె దించడమే కాదు. తెలంగాణ ప్రభుత్వం రావాలనడానికి ఇప్పుడు కృషి చేశారు కదా, ఎంతో మంది అమరులు అయినారు, ఓయూ స్టూడెంట్స్ అట్లా. సో వాళ్ళకు కూడా అసెంబ్లీలో సీట్ ఇవ్వాలని అంటున్నారు కదా, దాని గురించి కొంచెం మాట్లాడు. ఇప్పుడు వారికి అసెంబ్లీలో సీట్ ఇవ్వాలంటే వారు కూడా ఇస్తే బాగానే ఉంటుంది. కానీ వారికి ఇవ్వట్లే ఇవ్వకుండా కుటుంబ పాలనగా చేస్తున్నారు. కుటుంబ పాలన పక్కన పెట్టి ఓఎస్సీ మన గ్రూప్ వాళ్ళకు కానీ యూనివర్సిటీ వాళ్ళ కానీ ఒక ఎవరికైనా ఒకరికి సీట్ ఇవ్వడం వల్ల మాకు కూడా మా స్టూడెంట్ కానీ ఒక సీట్ వచ్చింది కానీ వాళ్ళు కూడా సంతోషిస్తారు. కానీ అవన్నీ పక్క పెట్టినాడు, కుటుంబ పాలన చేస్తున్నాడు. ఈసారి ఆయన గద్దె దించడం కాదు. 2 సంవత్సరాల పాలనతో ప్రజలు హ్యాపీగా లేరంటారా? లేరు. అస్సలు 2 సంవత్సరాల పాలనలో ప్రజలకు విసుగు వచ్చినది. 3 ఎకరాల దళితుని సీఎం చేస్తున్నాడు, దళితుని సీఎం చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. కుటుంబానికి 10 లక్షలు, దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నాడు. ఏక వర్గంలో గ్రామాలకు ఒకరికో ఇద్దరికో ఇచ్చిండు, అది కూడా పూర్తిగా అందలేదు. ఆయన మరోసారి వస్తాం మాత్రము అది హామీలో ఇస్తాడు, అది నెరవేర్చుతాడో నెరవేర్చడో కాదు అది తెలియదు పూర్తిగా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కొంతమంది దళితులు కానీ బంజారాలు కానీ గిరిజనులు కానీ అందరికి బాగుంటుంది. 2వసారి పరిపాలన, 3వసారి పరిపాలన కూడా వద్దనుకుంటున్నారా? వద్దనుకుంటున్నాం. ఎందుకు? ఏ పార్టీని రావాలనుకుంటున్నారు? మళ్ళీ కాంగ్రెసా బీజేపీయా ఏది? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. అంటే కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ గురించి చెప్పాలనుకుంటే సార్, ముందు అయితే ఫోటో కూడా లేకపోతుండే. అసలు వారు ఏమి హామీ ఇచ్చారో కూడా తెలీదు. ఇప్పుడు సోనియా గాంధీ కొత్తగా 6 గ్యారంటీ పథకాలను తీసుకొని వచ్చి ప్రజల్లోకి వస్తున్నారు, ఒక ఇంటికి కార్డు అనేసి. సో దాని గురించి మీ అభిప్రాయం? అంటే వాళ్ళు ఇస్తానన్నది ఇస్తారు, పక్క ఇస్తారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది వారు, తెచ్చింది కొట్లాడు తీసుకున్నది మనం. వాళ్ళు ఇస్తేనే కదా మనం కొట్లాడు తీసుకున్నది. వాళ్ళు ఇయ్యనంటే ఎంతో మంది ఇంకా చనిపో, కానీ ఇస్తానన్నది కాబట్టి ఇచ్చింది. ఇప్పుడు కూడా హామీలు ఇస్తుంది కాబట్టి ఇస్తానన్నారు, అదొక మాకు నమ్మకం ఉన్నది. అంటే ఈ 6 గ్యారంటీ పథకాల పైననే ఆధారపడి ఉందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయం? గ్యారంటీ పథకాల మీద ఆధారపడి లేదు, కానీ ఒకసారి ప్రభుత్వం మారిస్తే ఇంకో వారికి కొంచెం బుద్ధి వస్తుంది కదా అని ఒక ఉద్దేశం. ఒక ఛాన్స్ కాంగ్రెస్ కి కూడా ఇవ్వాలని ప్రజల ఉద్దేశం అని అనుకుంటున్నారు? అవును, ప్రజల ఉద్దేశం అనుకుంటున్నారు. ప్రజలకు మంచి జరగాలని ఒకసారి ప్రభుత్వం మారాలి. అంటే డబుల్ బెడ్రూమ్ లో అవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదండి, ఇప్పుడు ధరణి వల్ల కూడా లాభం పొందేవారు ఉన్నారు కదా. ధరణి వల్ల లాభం పొందేవారు ఉన్నారు అని కానీ ధరణి కొంతమంది మోసమైంది, కొంతమందికి మోసమైంది. ఇప్పుడు కొంతమంది బుక్కులు ఇచ్చిండ్రు, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఇవన్ బుక్కులు ఇప్పుడు ఆఫీస్ చుట్టూ తిరిగితే ఇబ్బంది పడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ అనేది, డబుల్ బెడ్రూమ్ కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇవ్వలేదు. పట్టయలు పటవారు దురసామ్రాజ్యంలో వారే ఉండి వారే ఆక్రమించుకున్నారు. ఆ పాలన నిజం పాలన తెచ్చి మళ్ళీ భూములను వాళ్ళే అధికారంలో ఉండాలని చూస్తున్నారు. ఇప్పుడు దళిత బంధు అన్నారు, దళిత బంధు ఏమన్నారు కదా, దళిత బంధు 3000, 5000, 10000 ఇస్తున్నారు, 10-15 వేలు గుంజుతున్నారు. ఒక బస్తకు ఇప్పుడు ఈ రోజులలో ఏమన్నా రైతుకు ఒక పిండి బస్త కొనాలంటే 1500, 1800 ఉన్నది. అంతకుముందు 1000 రూపాయలు, 900, 800 ఉండే. అటువంటిది ఇప్పుడు డబుల్ పెరిగి దానివల్ల కొంచెం నష్టపోతున్నారు రైతులు. ఇప్పుడు రైతులకు 1 కోటి ఎకరాలు నీరు ఇస్తానన్నాడు. 1 కోటి ఎకరాలు ఎక్కడ పడుతుందండి, అర్థలేదు కదా. అందుకు ఒకసారి ప్రభుత్వం మారితేనే ఒక్కరికైనా ఒకరికి బుద్ధి వస్తుంది. కంపల్సరీగా ప్రభుత్వం మారాలి అని మీ ఉద్దేశం? మారాలి. సో బీజేపీ గురించి ఏమన్నా? బీజేపీ మతపాలన చేస్తుంది, బీజేపీ మతపాలన చేస్తుంది కాబట్టి బీజేపీ కూడా కొంచెం ఒకసారి కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా మార్చుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఏ విధంగా మతపాలన, హిందూ క్రిస్టియన్ మైనార్టీ, హిందూ క్రిస్టియన్ మైనార్టీ అంటే ఇప్పుడు వీరి మధ్యలో అనేకమంది స్విచ్చు పెడుతుంది. ఇప్పుడు మన అక్కడ చూసినట్లయితే క్రిస్టియన్స్ బాగా అతమారుస్తున్నారు. అది మోడీ గారి ప్రభుత్వం మంచి, మాకైతే మంచి కనిపించాలి. ఎందుకంటే క్రిస్టియన్స్ను అతమార్చడం అంటే ఇక్కడ ఆ గ్రామంలో అందరినీ చిత్రమిసలు పెట్టినారు. అదే మోడీ గారు అట్లా ఉండి అట్లా చేయదని చెప్పాలి కదా. మళ్ళీ రాబోయే కాలానికి కంపల్సరీగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గట్టిగా కోరుకుంటున్నారు ప్రజలు. సో చూడాలండి మరి ఏ ప్రభుత్వం నెగ్గుతుందో. మరి ఇప్పుడు ఎలక్షన్స్ కదా, నవంబర్ 30. సో ఏ పార్టీ గెలుస్తుందని మీ అభిప్రాయం అండి? కాంగ్రెస్ లో మేము ఎప్పుడు ఈ తెలంగాణ మాకు తెలంగాణ మంచి చేస్తాము, మేము అది చేస్తామని చెప్పి కేసీఆర్ గారు మాకు వచ్చి అంతా చెప్తే మంచి చేస్తాడేమో చేస్తామని చెప్పేసి మేము అన్ని అందరం కలిసి ఓట్లు వేసి అన్ని గెలిపించుకున్నాము. కానీ కొంతమందికి మాకైతే ఇంటింటికి జాబ్ ఇస్తున్నాడు, జాబ్ ఇవ్వలేదు, ఇంటింటికి పోలీసు పట్టించాడు. మాకైతే అన్యాయమే జరిగిపోయింది, మాకు అన్యాయం చేసినాడు. అంతేగాని దానికోసమే మేము ఏ పార్టీ వస్తుంది ఏం కదా అని మేమంతా కాంగ్రెస్ అండి. మేము పెన్షన్ ఏమైనా వస్తుందా సార్ మీకు? పెన్షన్ ఏమి రాదండి, మా అమ్మ ముందు ఉంది, మా అమ్మకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ చేసిన పథకాలు వాటి గురించి?
చెప్పాం కదా మాకు అదే అన్యాయం చేశాడని. తెలంగాణకు అన్యాయం చేశాడు, గెలిపించా మేమే కష్టపడి. మూడోసారి పార్టీ వద్దనుకుంటున్నారా? అంతే కదా, అధ్యక్షులకు వాళ్ళకి మంత్రులు మాత్రమే ఇచ్చాడు, అంతేగాని మాకు మాత్రం వీళ్ళు వాళ్ళ దగ్గర కులస్థలకు వాళ్ళకే మాత్రమే వచ్చింది, కానీ వేరే వాళ్ళకైతే రాలేదు. గోపినాథ్ అండి. తన యొక్క పాలన ఎలా ఉంది మరి? చెప్పానమ్మా నేను, మేము కష్టపడి గెలిపించుకున్నాము, ఆయన గెలిపించుకున్నాము, ఏదో ఒకటి చేస్తా అని 2 సంవత్సరాలు గెలిపించుకున్నాము. మాకైతే తెలంగాణకు అన్యాయం చేశాడు అని చెప్తున్నాను. సరే అండి, మళ్ళీ తెలంగాణకు ఇప్పుడు కేసీఆర్ అన్యాయం చేశాడు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు రాబోయే పార్టీ అన్న ఏ పార్టీ కావాలనుకుంటున్నారో చెప్పండి. మేము కాంగ్రెస్లో కదేమో, మేము కాంగ్రెస్ని గెలిపించుకుంటాం. మేము ఎట్లా అని చేసి మేము నమ్మేయాలి కదా సార్ వాళ్ళని. ఎట్లా అని చేసి మేము కాంగ్రెస్ వాళ్ళు అంతా మాది. ఎల్లారెడ్డి కూడా మొత్తం అంతా సీన్స్ కాంగ్రెసే వస్తుంది, హైదరాబాద్ కాంగ్రెసే వస్తుంది. కష్టపడి ఏదో మనకు తెలుగు తెలంగాణ మాకు ఏదో ఒకటి చేస్తాడు, మా తెలంగాణను మంచి బాగుపడిస్తాడు అది అని చెప్పేసి మేము అనుకున్నాం. అంతే, రేవంత్ రెడ్డి ఉంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ఆయన రేవంత్ రెడ్డి ఎందుకంటే జర తెలంగాణని జర మన ఈ మన వాళ్ళని జర డెవలప్ చేద్దామని కాంగ్రెస్ పట్టుకొని చేస్తున్నాడు ఆయన. మేము తెలంగాణకు మాకు తెలంగాణలకు చేశాడు, ఏది మాకు ఏం చేయలేదు ఆయన. అది ఆయన అంతే నేను డిమాండ్ చేసేది, మేము వేసి మాత్రం ఆయనే గెలిపించుకున్నాం ఆయన్ని, ఏదో ఒకటి చేస్తాడని అందరం కలిసి. మాకు గెలువ సార్, మేము కాంగ్రెస్ మనుషులము, కాంగ్రెస్లకే అంతే కానీ వేరేది అన్నం మేము. అది వచ్చినా కానీ ఓకే బాబా, నెక్స్ట్ మరి ఓటు వేసే వాళ్ళందరికీ ఏం చెప్తారు? మేము కాంగ్రెస్ వేయాలని ఓటు వేయాలని చెప్పి చెప్పుకుంటాం మేము అందరూ.